టాలీవుడ్ హీరోలు బాలీవుడ్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బాలీవుడ్ కూడా టాలీవుడ్ టాలెంట్ ని వెతుక్కుంటూ వస్తుంది. అందుకే మొన్న మొన్నటి వరకు లోకల్ మార్కెట్ కూడా దాటని స్టార్లు ఇప్పుడు బాలీవుడ్ సినిమాల వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరి ఈసారి కొత్తగా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న తెలుగు హీరోలు ఎవరో చూద్దాం. తెలుగు హీరోలు ఎక్స్ప్లోర్ అవుతున్నారు, లోకల్ ఇమేజ్ కాకుండా గ్లోబల్ ఇమేజ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అందుకే టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అటు బాలీవుడ్ కూడా తెలుగు హీరోల్ని వెతుక్కుంటూ వస్తుంది. లేటెస్ట్ గా బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ తన ప్రెస్టీజియస్ మూవీ లాల్ సింగ్ చడ్హాలో ఇంపార్టెంట్ క్యారెక్టర్ కోసం నాగ చైతన్యని తీసుకున్నారు. తెలుగు సినిమా దాటని నాగ చైతన్య ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. తెలుగులో టాప్ హీరోగా స్టార్డమ్ సంపాదించుకున్న ఎన్టీఆర్ కూడా ఈసారి బాలీవుడ్ మీద ముచ్చటపడ్డారు. 400 కోట్ల భారీ బడ్జెట్ తో పాటు బాలీవుడ్ హాలీవుడ్ భారీ స్టార్ క్యాచ్ తో తెరకెక్కుతున్న RRR పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవుతుండటంతో ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఫిక్స్ అయింది. చరణ్ ఎన్టీఆర్ కలిసి ఈ మల్టీ స్టారర్ చేస్తున్న ఈ సినిమాతో ఫస్ట్ టైం ఎన్టీఆర్ బాలీవుడ్ కి పరిచయం కాబోతున్నారు. సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా పుష్ప. ఆల్రెడీ ఆర్యా ఆర్యా 2 సినిమాలతో క్రేజ్ సంపాదించుకున్న ఈ హిట్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీగా రెడీ అవుతున్న పుష్పతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు అల్లు అర్జున్. ఆల్రెడీ సౌత్ లో మంచి మార్కెట్ ఉన్న బన్నీకి హిందీ డబ్బింగ్ సినిమాలతో బాలీవుడ్ లో కూడా మంచి మార్కెట్ క్రియేట్ అయింది. దాంతో ఈ క్రేజ్ ని పాన్ ఇండియా లెవెల్లో క్యాష్ చేసుకునే పనిలో ఉన్నారు బన్నీ. మొన్న మధ్యనే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన పవర్ స్టార్ కూడా ఈసారి బాలీవుడ్ కి వెళ్తున్నారు. రీ ఎంట్రీ ఇచ్చిన వకీల్ సాబ్ లోకల్ గానే రిలీజ్ చేసిన నెక్స్ట్ వస్తున్న హరియర వీరమలోని బాలీవుడ్ లో కూడా రిలీజ్ చేస్తున్నారు. క్రిష్ డైరెక్షన్ లో పీరియాడిక్ డ్రామాగా వస్తున్న ఈ క్రేజీ మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. మొన్న మొన్నటి వరకు తెలుగులోనే సినిమాలు చేసిన యంగ్ హీరో విజయ్ దేవరకొండ కూడా ఇప్పుడు జస్ట్ సౌత్ హీరో అనిపించుకోవడానికి ఇష్టపడట్లేదు. అందుకే బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇస్తున్నారు. పూరి డైరెక్షన్ లో కరణ్ జోహర్, పూరి కనెక్ట్స్ కంబైన్డ్ ప్రొడక్షన్ లో వస్తున్న ఈ ఫైటర్ మూవీతో ప్రెస్టీజియస్ గా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు విజయ్ దేవరకొండ. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈసారి ఏకంగా బాలీవుడ్ కే మకం మార్చేశారు. వినాయక్ డైరెక్షన్ లో చిత్రపతి సినిమా హిందీ రీమేక్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ప్రభాస్ కెరీర్ కి స్టార్డమ్ తెచ్చిపెట్టిన ఈ సినిమాతో సాయి శ్రీనివాస్ బాలీవుడ్ లో అంతే పవర్ఫుల్ గా ఎంటర్ అవుతున్నారు. హిందీ భాష మీద పట్టు కోసం స్పెషల్ గా ట్యూటర్ ని పెట్టుకుని మరీ హిందీ నేర్చుకుంటున్నారు. చందు మొండేటి డైరెక్షన్ లో నిఖిల్ హీరోగా సూపర్ హిట్ అయిన సినిమా కార్తికేయ. ఈ థ్రిల్లర్ డ్రామాకి సీక్వెల్ చేస్తున్నారు టీమ్. ఫస్ట్ పార్ట్ ని తెలుగులో మాత్రమే రిలీజ్ చేసిన నిఖిల్ పార్ట్ 2 తో అటు బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్నారు. ముంబై కాల్పుల్లో చనిపోయిన మేజర్ ఉన్ని కృష్ణ లైఫ్ స్టోరీ ఆధారంగా అడవి శేష్ చేస్తున్న మేజర్ మూవీని హిందీ తెలుగు బైలింగ్వల్ లో తెరకెక్కించి రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు.